हैप्पी हैप्पी बिस्केट तो केक चयबना फोर बिस्केट पैकेट को मल इनो पैकेट दींप कावासिन पदार्थ बिस्केट इनो पैकेट मिल्क पाल चक्कर इवेन फोर इंग्रीडिएंट्स नालुगु पदार्थालु मन कावाल्सिनवि इप्पुडु मनं दींट्लो ओक बाल्स मन प्याकेट इप्पुडु मन एंटंटे मिक्स बिस्केट मन इंदुलो ग्रैंड चेयालंडि फस्ट प्याकेट सिप्पि नेनु इंदुलो मिक्सीलो वेसुकुन्नानंडि इवि इवि वेसुकोनि मनं ग्रैंड चेसुकुंदां फस्ट ओन्ली मनं बिस्केट एन्नि फोर वेसिना मनं कोंचें चक्कर अंडि ఇందులో ఆల్్రెడీ మనం బిస్కెట్లో తీపి ఉంటది కాబట్టి కొంచెం చక్కెర వేసుకోవాలి అంటే చక్కెర తీపి ఎక్కువ దినోలేటోలు ఎక్కువ వేసుకోవాలి కొంచెం తక్కువ నేను తక్కువ వేసుకుంటానండి ఎందుకంటే ఆల్్రెడీ మన బిస్కెట్లో ఆల్్రెడీ చక్కెర ఉంటది కాబట్టి ఏం అవసరం లేదు కొంచెం వేసుకున్నా ఫస్ట్ ఇది గ్రైండ్ చేద్దాం గ్రైండ్ చేసుకున్నానండి నేను మిక్సీలో పట్టుకున్నా చూడండి మెత్తగా అయిపోయింది మిక్సీలో పట్టుకేసుకున్నా ఫోర్ ప్యాకెట్స్ ఇందులో వేసుకుంటానండి ఇది మనం ఈ మిక్సీ గిన్నెలో తీసేసి మనం ఒక గిన్నెలో వేసుకుందాం మనం ఫస్ట్ ఓకే ఒక గిన్నెలో వేసుకున్నామండి మనం ఇది ఫస్ట్ పాలు పోద్దామండి అంటే దీనికి సరిపడని పాలు దీని కలపాలండి కొని కొని పాలు పోసుకుంటా దీని కలపాలి మనం ఫస్ట్ ఒకసారి మరి నొయ్యదు మరి లూజ్ లూజ్ అయిపోతది కొని కొని పోసుకుంటా మనం కలుపుతూ ఉండాలి ఇంకా కొన్ని పోద్దాము ఓకే కొని కొని పోసుకుంటా మనం కలుపుతూ ఉంటే కలిపేశామండి ఇది బాగా కలిపేశాము ఇది మిల్క్ వేసుకోవాలి పాలు పోసుకొని బాగా కలపాలి నేను హినో ప్యాకెట్ తీసుకున్నానండి మన ఏం అవసరం సోడా అవసరం లేదు ఏది అవసరం లేదు ఇది ఒకటి ఒక ప్యాకెట్ తీసుకుంటే కొంచెం ప్యాకెట్ కూడా అవసరం లేదు కొంచెం తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇంకోసారి కలుపుదామండి బాగా పట్టేయాలి బిస్కెట్ కి మొత్తం ఇట్లా జారుడ్రాగా రావాలి గట్టిగా కాకుండా నిరి లూజ్ కాకుండా ఇట్లా జారుకుతూ ఉండాలి ఇట్లా కలపాలి నేనైతే ఒక గిన్నె తీసుకున్నండి కేక్ నేనైతే కేక్ ఒక గిన్నె తీసుకున్నండి నాకు కేక్ గిన్నె లేదు ఈ గిన్నె తీసుకుంటా మీరు మీ ఇంట్లో కేక్ గిన్నె ఉంటే మీరు కేక్ గిన్నె చేసుకోరి నేనైతే ఇందులో చేస్తున్నా నేను ఇందులో నూనె పోసి చుట్టూ రాసి ఇందులో పెడుతున్నా ఇందులో వేసేసుకోండి మొత్తం కొంచెం ఇట్లా అంటే సమానంగా వస్తుంది ఓకేనండి ఇంకో నేను ఆడి అప్పటికి నేను గిన్నె వేడి పెట్టుకున్నానండి వేడి కావాలి ఇది గిన్నె నేను ఇందులో స్టాండ్ చేసినండి సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు నేనైతే ఏమేయను నేను ఓన్లీ స్టాండ్ పెట్టుకొని ఈ బాల్ ఇది పెట్టుకుంటానండి మన గిన్నె వేడిగా ఉంది సిమ్లో పెట్టుకోవాలి చిన్నగా పెట్టుకోవాలండి మనం ఇప్పుడు చిన్నగా పెట్టుకొని మన ఫస్ట్ ఇది ఇందులో పెట్టేసేయాలండి పెట్టేసినాం ఓకే ఇది పెట్టుకోండి గిన్నె నేను మూత పెట్టేస్తున్నా ఒక ఒక 30 నిమిషాలు ఒక 40 నిమిషాలైతే సరిపోతది సిమ్లో పెట్టుకోవాలండి చిన్నగా పెట్టుకోవాలి పెద్దగా పెట్టుకున్నాం అనుకో ఊకనే మాడిపోతది కాదు నేనైతే చిన్నగా పెట్టుకొని మూత పెట్టుకొని పెట్టుకున్నా గిన్నెలో మీరు కుక్కర్లో ఉంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు నేనైతే ఉప్పు కూడా ఏమీ వేయలేదండి ఇందులో ఓన్లీ నేను గ్రీజీగా రెడీ అయిందో చూద్దామండి ఇప్పుడు మనం 40 నిమిషస్ అయ్యింది నేను ఇందులో పెట్టి ఆఫ్ చేసిన స్టవ్ కూడా ఆఫ్ చేసిన చూద్దాము వావ్ అయిందండి పైకి తీసేద్దాం మనం
ఇది కూల్ అయినాక మనం ఒక ప్లేట్ల తీసేద్దామండి వేడివేడిగా రాదు అంటుకపోతది ఫస్ట్ కూల్ ఇది చల్లగా కావాలి చల్లగైనాక తీసేద్దాం కేక్ రెడీ అయిపోయిందండి ఇంకో ఈ గిన్నె నుంచి ఇందులోకి ప్లేట్లకి మార్చేసినా చూడండి స్మాల్ కేక్ మీరు కూడా రెడీ చేసుకోండి చూడండి కట్ చేస్తున్నా నేను కూడా స్మాల్ కేక్ అబ్బా బాబా చాలా బాగుందండి నాకు ఇప్పుడే మా పిల్లలు ఏరు స్కూల్ పేరు చూడండి చాలా బాగుందండి రెడీ అయ్యిందండి స్మాల్ కేక్ అండి నేను తినేసా చాలా బాగుందండి ట్రై చేయండి మీరు కూడా ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి।